హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేకానంద ఐటీ ఛానల్. ఈ వీడియోలో నేను స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి శాలరీ అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా బేసిక్ పే మనకు ఎంత వస్తుంది, ఎలవెన్సెస్ అనేది ఎలా ఉంటాయి, హౌస్ రెంట్ ఎలవెన్సెస్, అదేవిధంగా డిఎల్ ఎలా ఉంటాయి, అండ్ డిడక్షన్స్ ఎలా ఉంటాయి, పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఎంత కట్ అవుతాయి, అదేవిధంగా మన చేతికి లాస్ట్కి వచ్చేటి నుండి శాలరీ ఎంత అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా లేటెస్ట్ నోటిఫికేషన్ని పొందుతారు. సో చాలామంది మన వీడియోస్కి లైక్స్, అదేవిధంగా చాలామంది మంచిగా కామెంట్స్ అనేవి కూడా చేస్తున్నారు. సో కొంతమంది మటుకు ఘోరమైన కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. మరి వారికి ఎగ్జిక్యూటివ్ అనుకుంటాను, ఎలా జాబ్ వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ చూద్దాము, ఈ వీడియోలో నేను దీని గురించి చెప్తాను. సో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి బేసిక్ పే అనేది ఎంత వస్తుందని చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళ కోసమే నేను ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి బేసిక్ పే ఎంత వస్తుంది అంటే 28,940 రూపాయలు మనకు బేసిక్ పే అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అలవెన్సెస్ అనేది ఎలా ఉంటాయంటే డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అని 3,408 రూపాయలు రావడం జరుగుతుంది. అయితే ఇది ఎలా వస్తుంది అంటే 12.052% అనేది ఎక్కువ మన బేసిక్ పే అనేది ఎంత వస్తుందో అందులో నుంచి 12.052% అనేది రావడం జరుగుతుంది. తర్వాత హెచ్ఆర్ హౌస్ రెంట్ ఎలవెన్స్ అంటారు. ఈ హౌస్ రెంట్ ఎలవెన్స్ ఎంత వస్తుంది అని మనకు బేసిక్ పేలో నుంచి 12% అనమాట. మనకు బేసిక్ పే ఎంత వస్తుందో అందులో నుంచి 12% తీసి మనకి ఇంత రావడం జరుగుతుంది. సో 3,493 రూపాయలు రావడం జరుగుతుంది. సో టోటల్గా గ్రాస్ శాలరీ అనేది మనకి ఎంత వస్తుంది అంటే దీనికి సంబంధించి 35,901. సో ఇది మనకు టోటల్గా గ్రాస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించి కొన్ని డిడక్షన్స్ కూడా ఉంటాయి, అది కూడా చూద్దాము. సో ఇక్కడ డిడక్షన్స్ కింద చూసుకుంటే మనకు సిపిఎస్ అని ఉంటుంది, కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అంటారు. సో దీని కింద మనకు 10% ఫ్రమ్ బేసిక్ పే, బేసిక్ పేలో నుంచి మనకు 10% అనేది కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిఏలో నుంచి 10% అనేది కట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా కట్ అయ్యేటువంటి ఎంత అంటే 3,243 రూపాయలు కట్ అవడం జరుగుతుంది. తర్వాత జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 60 రూపీస్ కట్ అవుతుంది. తర్వాత ఏపీజిఎల్ఐ అంటే గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. సో దీనికి సంబంధించి 6-20% అనేది కట్ చేస్తారు. సో అది ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. ఇది 1,150 రూపాయలు కట్ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1907 నుంచి ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అని అంటారు. సో ఇది దీని కింద 200 రూపాయలు మనం గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఈహెచ్ఎఫ్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కింద 90 రూపీస్ అనేది కట్ అవుతుంది. సో టోటల్గా ఇక్కడ డిడక్షన్స్ వచ్చేసి మనకు 4,943 రూపాయలు డిడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా మీకు ఇప్పుడు హ్యాండ్కి మీ యొక్క చేతికి వచ్చినటువంటి శాలరీ ఎంత అంటే చూసుకుంటే 31,158 రూపాయలు అనేది మీ యొక్క చేతికి వచ్చేటువంటి శాలరీ. సో టోటల్గా ఇక్కడ మనకు గ్రాస్ శాలరీ 35,901 రూపాయలు వస్తే ఇందులో నుంచి డిడక్షన్ వేసి మీకు వచ్చేటువంటి శాలరీ ఇంత అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.